వెల్కమ్ టు R24. నేను మీ సతీష్. బీజేపీ ప్రజా ఆగ్రహ సభ సక్సెస్ అంటారా ఫెయిల్యూర్ అంటారా, దాని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కేస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి దీని గురించి మనం తెలుసుకుందాం. సార్, హాయ్ సార్. నమస్తే అండి. రింగ్టోన్లో ప్రతి ఒక్కరు కూడా కవాలి జగన్ రావాలి జగన్, అమ్మ కనీసం రాత్రులు పడుకున్నప్పుడు కూడా అదే సౌండ్ మోగేది. భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది తాగుతున్నారు, కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్లు ఇక్కడిస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం. బీజేపీ అంటే ఫ్లవర్ అనుకుంటివా? బీజేపీ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఇవాళ ప్రజా ఆగ్రహ సభ అనే దానికన్నా బీజేపీ బద్నాం అయిన సభ కింద వివరించాలి. ఎందుకంటే ఎవ్వరూ చేయలేని పని ఒక సోమవీర్రాజు గారు కడవడ పాల్లో ఉప్పు కల్లేసి ఒక సక్సెస్ చూపించారు మొత్తం మిగిలిన అన్ని పార్టీలకి. ఎలా అంటే, నిజంగా చెప్పాలంటే ఎవరి వల్ల కాకలేదు. ప్రతి దానికి వాళ్ళు ఏం చెప్పినా అది మనందరం విని ఎవరూ ఆర్గ్యూ చేయలేనట్టుగా వాళ్ళు యాజ్ ఇఫ్ వాళ్ళే మొత్తం అన్ని చేసినట్టుగా చెప్తున్న తరుణంలో మహాత్మా గాంధీ కన్న కలల్ని నిజం చేయడానికి ఎవరో ఒకళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధమనో పార్షియల్ మద్యపాన నిషేధమో అట్లీస్ట్ చూడండి, మనకి సిగరెట్ ప్యాకెట్ల మీద ధూమపాన నిషేధం చేయాలి లేకపోతే మద్యం తాకూడదు ఇలాంటివన్నీ మందు కింద రాయడం ఇలాంటివన్నీ ప్రభుత్వపరంగా చేస్తూ కూడా ప్రభుత్వం దాని మీద ఒక సమ్ సార్ట్ ఆఫ్ డిసెంట్ తెలియజేస్తూ ఉంటుంది. ఇవాళ ఒక ఫస్ట్ టైం అన్నమాట ఒక నేషనల్ పార్టీ స్థాయిలో ఉండి కూడా ఆ పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉండి ఎంత చక్కగా చెప్పారండి, 70 రూపాయలు ఫుల్ బాటిల్ ఇచ్చేస్తాం, క్వార్టర్ మందు ఫ్రీగా ఇస్తాం, కోటి మంది తవ్వుతారని మందు క్యాలిక్యులేషన్స్ స్టాటిస్టిక్స్ చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది తాగుతున్నారు, కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్లు ఇక్కడిస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం. ఎంత రాజకీయ అవగాహన ఉంది, ఎంత రాజకీయ పరిపక్వత ఉంది, ఎంత రాజకీయ నిబద్ధత ఉంది. ఇన్నాళ్ళు దెయ్యాలు వేదాలు వదిలించినట్టు సూక్తి ముక్తాలు చెప్పడం ప్రజలకు మాత్రమే పరిమితం చేసిన వాళ్ళు ధర్మం తందాకొస్తే ఎలా మారిపోతుందన్న దానికి, తర్వాత రాబోయే రోజుల్లో అధికార దాహంతోనూ అధికార దర్పంతోనూ అధికారం వస్తే ఏం చేస్తామన్న కోణంలో వాళ్ళు చెప్పిన మిగిలిన వాళ్ళందరూ ఉదాహరణకి, దీనంతటికన్నా ఇంకా విపరీతంగా జనసేనతో మిత్రబంధంలో ఉంటూ హాఫ్ గ్లాస్ టీ మాకు అక్కర్లేదు అంటే గ్లాస్ పవన్ కళ్యాణ్ గారి పార్టీది గ్లాస్ గుర్తయ్యుండి కూడా దాంట్లో వాళ్ళ సామర్థ్యాన్ని హాఫ్ గ్లాస్ టీ కెపాసిటీతో పోస్తే నిజంగా చెప్పాలంటే మొన్న జరిగిన తిరుపతి బై ఎలక్షన్స్ అండ్ బద్దివేల ఎలక్షన్స్లో మానవ ప్రాణాలు కాపాడిన జనసేన పార్టీ ఉదాహరణకి బద్దివేల 22,000 ఓట్లు తిరుపతిలో 100తో పోటీ పడే స్థాయి నుంచి 60,000 ఓట్లు పై చిలుకొచ్చే సస్టైనిటీ క్రియేట్ చేసిన ఆ జనసేన పార్టీని కూడా వాళ్ళు ఏ విధంగా అవహేళన చేశారని చూస్తే వీళ్ళు ఫుల్ గ్లాస్ కెపాసిటీ ఉన్న జనసేన అనే పార్టీలో హాఫ్ గ్లాస్ టీ పోసి దాని కెపాసిటీని కూడా వీళ్ళని వీళ్ళే కించపరుచుకునేలే మాట్లాడిన వాళ్ళ సామర్థ్యానికి అండ్ తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన ఈ పారాచూట్ బ్యాచ్ పరిరక్షణార్థం ఏదో ఒక పార్టీతో అనుసంధానం చేసుకుంటానే కానీ వాళ్ళకి విధి విధానాలు లేనట్టు. తర్వాత అందరికీ మర్చిపోతారు అనుకుంటారు లేకపోతే అవగాహన రాహిత్యంతో నిన్న పెట్టారో ఎవరికి అర్థం కావట్లే కదండి, 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం 2014 నుంచి ఈరోజు 7.5 సంవత్సరాల ప్రస్థానంలో లాస్ట్ 1 ఇయర్ నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకే అనుకుందాం పోనీ, వీళ్ళ మిత్రబంధమే కదా, రాజీనామాలు చేయండి అండ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా 70,000 డబ్బులు రావాలని చెప్పిన తరుణం నుంచి ఆ విషయాల మీదే ప్రశ్నించకుండా కనుమరుగైపోయిన జనసేన పార్టీ గురించి పక్కకు తీస్తే దాని నుంచి ప్రేరేపితమై రాజీనామాలు చేసిన ఈ 2 పార్టీల ఎంపీలు ఉదాహరణకి 20 స్థానాలకు సంబంధించిన ఎంపీలు మొత్తం రాజీనామా చేసినట్టే లెక్క అండ్ ఎన్డీఏ మిత్రపక్షంలో ఉంటున్న తెలుగుదేశం అయితే మంత్రి పదవులను కూడా ఒక తృణప్రాయంగా వదులుకుని లాస్ట్ 1 ఇయర్ ప్రజా ఆగ్రహ పోరాటాల నేపథ్యంలో 13 జిల్లాల్లోనూ ప్లస్ ఢిల్లీ వేదికగా చేసిన పోరాటానికి టోటల్ 7.5 సంవత్సరాల్లో లాస్ట్ 1 ఇయర్ నుంచి మొదలెట్టుకుంటే ఇవాల్టి దాకా 1 రూపాయి కూడా విధిలించని ఈ బీజేపీ ఏ మొహం పెట్టుకుని ప్రజా ఆగ్రహ సభ అని పెట్టి దాంట్లోంచి తెలుగుదేశాన్ని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీని నిలువరించడానికి సఖ్యతతో ఉన్న జనసేనను కూడా నెత్తిన ముట్టికాయలు వేస్తాం. ఎందుకంటే వాళ్ళ కృతజ్ఞతారాహిత్యం ఉండడానికి మనం జరిగిన బద్దివేల ఎలక్షన్స్లో కనీసంగా కనీసంలో
22,000 పై చిలుకులు ఓట్లు రావడానికి సహాయ సహకారాలు రక్తమాంసాలు దారిపోసిన జనసైనికులను కూడా పణంగా పెట్టిన దానికి వాళ్ళు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకపోవడం కనుక చూస్తే వీళ్ళ నిబద్ధత వీళ్ళ రాజకీయ దర్పానికి క్రియేట్ చేసుకుంటున్న వేదికలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోమవీర్రాజు గారి గురించి ఇప్పుడున్న శ్రేణుల్లో అంటే వాళ్ళకి ఏదైనా పార్టీ నుంచి వచ్చిన జాయిన్ అయిన నాయకుల వల్ల ఉండొచ్చు కలగడమే తప్ప స్వతహాగా స్వయం ప్రతిపత్తిలో ఉన్న ఒక్క నాయకుడు కూడా ఆ పార్టీలో లేకపోవడం, ఎప్పుడైతే తెలుగుదేశం సహాయ సహకారాలతో వాళ్ళు ఎలక్షన్స్ గెలుస్తూ కూడా వాళ్ళు ఏదో అన్నట్టు మాట్లాడుతూ ఒరిజినల్ సామ్రాజ్యంలో అంటే మొన్నటిదాకా ఎమ్మెల్సీగా చలామణి అయిన సోమవీర్రాజు గారు పదవి పోయిన తర్వాత ఎవరి వల్లనైతే పదవి వచ్చిందో వాళ్ళనే మనం దూరం చేసుకున్నాం అన్న లోపట ఉన్న బాధని ఒక డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేశారని మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నిన్నటిదాకా నమ్మిన వైఎస్ఆర్సీపీని ప్రకాష్ జవదేకర్ లాంటి స్థాయి కలిగిన వ్యక్తి వచ్చి అక్కడ బీజేపీ ఇన్ఛార్జ్ అని పేరేటో ఉంది, సునీల్ డియోడియో సునీల్ డిస్కో డ్యాన్సరో ఏదో మొత్తానికి ఆ పేరుంది, వాళ్ళు మొత్తం అందరూ కలిపి ఆ పుష్ప సినిమా ప్రమోషన్ డ్రైవర్లాగా ఉంది ఏమన్నా మీరు కావాలంటే ఎంతసేపు కమలం అంటే పుష్పమని వచ్చి రాని భాషలో సినిమాలో అలీగఢ్ మాట్లాడినట్టు మాట్లాడుతున్న ఆ సునీల్ డియోదర్ అండ్ ఈ సో ఆయన ప్రకాష్ జవదేకర్ గారు అయితే పుష్పం దాని ఆవశ్యకత గురించి ఆయన అభివర్ణించిన తీరు చూస్తే ఒక అపోహ ఉంది కదా, చిరంజీవి గారికి మెగా ఫ్యామిలీలో చిన్న పొరపచ్చలు వచ్చాయి, అల్లు అర్జున్ గారి అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీ కింద అభివర్ణిస్తున్న తరుణంలో ఇటుపక్క నుంచి బాలకృష్ణ గారు నరుక్కొస్తుంటే ఇటు నుంచి నేనెందుకు నరుక్కు రాకూడదు అన్న కోణంలో బీజేపీ పుష్ప విలాపంగా దాన్ని పుష్పం యొక్క ఆవశ్యకతని పుష్పం సినిమా ప్రమోషన్ డ్రైవ్ని ఎందుకంటే నల్లలు బట్టి కలెక్షన్స్ తగ్గినట్టుగా అనుమానం ఉంది. సో బీజేపీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశవాద రాజకీయాలకి తెరలేపడానికి ఆ వేదికని బ్రహ్మాండంగా ఎంచుకుందని మాత్రం అంటే ఇదంతా రాజకీయ అవసరాల కోసమే బీజేపీ. మంచి పాయింట్ అడిగారండి. ఇన్నాళ్ళకి ఎవరికి అర్థం అనే విషయాన్ని సోమవీర్రాజు గారు రాజకీయ అవసరాలకి మాత్రమే ప్రాంతీయ పార్టీల్ని కేటగారికల్గా వాడుకుంటాం అన్న దానికి సోదాహరణగా ఆయన చెప్పిన విధానం కనుక చూస్తే దాంట్లోంచి కవి తాత్పర్యం మాత్రం అదే. అంటే కవిగా ఆయన చెప్పిన పద్యానికి తాత్పర్యం ఏంటంటే అట్ ద కాస్ట్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అనుకునే వాళ్ళం కానీ వాళ్ళ అవసరార్థం తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీని ఎలా కావాలంటే అలా వినియోగించుకోగలం అని చెప్తుంది. దాంట్లో ఇంకా మన రాష్ట్రానికి అస్సలు సంబంధం లేకపోయినా తెలుగు మాత్రమే మాట్లాడే అర్హత కలిగిన జీవీఎల్ గారు కూడా ఎక్కడ ఆయన ఉనికిని చాటుకోవడానికి ఒక్కడుకు కూడా వెనకేయకుండా వైఎస్ఆర్సీపీ భయపడుతుందంట, గతంలో తెలుగుదేశం పార్టీ భయపడిపోయిందంట, ఇప్పుడు మిత్రబంధంలో ఉన్న జనసేన పార్టీ కూడా భయపడిపోతుందంటే బాబా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇవాళ కేటగిరీగా ఫుడ్ ఓన్ చేసి మాట్లాడుతున్న ఏ ప్రతినిధి అయినా సరే ఎగనిస్ట్ బీజేపీయే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళని మనల్ని మోసం చేసిన విధానం చూస్తే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, స్పెషల్ పర్పస్ వెహికల్ అనే మూడు భావజాలాల్ని క్రియేట్ చేసిన ఘనత బీజేపీది. అండ్ దాని నుంచి దీనికి అనే మార్గాన్ని వెసులుబాటుని క్రియేట్ చేసింది కూడా బీజేపీ. అలా తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేసి యువతల 22 స్థానాలు గెలిచిన వైఎస్ఆర్సీపీని కూడా నిలువరించడానికి వాళ్ళ కార్యకలాపాలు. ఎందుకంటే గతంలో ఈ సురేష్ ప్రభు అనే వ్యక్తికి ఎంపీ అవకాశం తెలుగుదేశం నుంచి కల్పించిన రైల్వే మినిస్టర్ అయ్యిండి కూడా మన జోన్ పట్ల కనీస అవగాహన బాధ్యతని కూడా విస్మరించిన బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఆ పరిమల్ నత్వానీ గారిని కూడా ఎంపీగా చేసుకోవడానికి చేస్తున్న ఒక రాజకీయ క్రియలో వైఎస్ఆర్సీపీ కూడా అతీతం కాదు. అలాగే బలైపోయినా సరే రాష్ట్ర ప్రయోజనాలను ఎలా హరించాలన్నది, రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు సోకాల్డ్ బీజేపీ అన్న ట్యాగ్లైన్లో ఉండి కూడా వాళ్ళకి నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ కాదు, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నది బీజేపీ పార్టీ యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ కింద నిన్న ఆ ప్రజా ఆగ్రహ సభ ద్వారా అండ్ ఆయా నాయకులు ప్రతిస్పందించిన విధానం ద్వారా ఇంక్లూడింగ్ తెలుగుదేశం నుంచి వెళ్ళిన పారాచూట్ బ్యాచ్ యొక్క సారాంశం కూడా అదే అన్న కోణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న ప్రజా ఆగ్రహ సభగా దాన్ని అభివర్ణించండి. రింగ్ టోన్ లో ప్రతి ఒక్కరు కూడా కవాలి జగన్ రావాలి జగన్ అమ్మ కనీసం రాత్రులు పడుకున్నప్పుడు కూడా అదే సౌండ్ మోగేది. భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది తాగుతున్నారు, కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్లు ఇక్కడిస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం. బీజేపీ అంటే ఫ్లవర్ అనుకుంటావా?
బీజేపీ అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఇది ఇవాళ అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ అంటూ 24.